ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం. రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా. ఈ ఓటమి ఎలా ఉండాలంటే మన దేశంలో ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడాలి. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా, కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్నా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా. జగన్ రెడ్డి గడపోడు సార్, శత్రు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాక వాళ్ళు నాశనమైపోతారు అని తెలిసిన శత్రువుకి తల వంచరు సార్. రాత్రి అయింది, నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్నా. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతా కదన్నా. నాలాంటి వాళ్ళు ఆయన వెనకాలన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా, మాకు నాయకుడుగా నిలబడన్నా. అన్నా ఉన్నావన్నా? అన్నా అన్నా, నేను విన్నాను, నేను ఉన్నాను. నాకు భయపడడం రాదయ్యా. నేనేంటో నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. కాంగ్రెస్ పార్టీ కెన్ క్రియేట్ అనదర్ 100 వైఎస్ఆర్స్. టెల్ హిమ్ ఇఫ్ హీ డజంట్ ఫాల్ ఇన్ లైన్ ద కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ హార్ష్. If we can't defeat him, we can destroy him. నా బిడ్డకి పుట్టుకతోనే చెవుడుందన్నా. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు. మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద 400,000 ఖర్చు పెట్టడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ సార్. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నాకు అర్థమైంది. కానీ మనం చెయ్యలేమనే మాట ఈ పాపకి అర్థమయ్యేలా చెప్పు. ఐశ్వర్యంలో పుట్టి సుఖంగా పెరిగినోడు ఎండల్లో అంతవేడిలో జైల్లో ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు? గడపోడు సార్. కడపోళ్ళకి ఎండలు కష్టాలు కొత్తం కాదు. స్వతహాగా దేన్నైనా ఓర్చుకునే శక్తి వాళ్ళకెక్కువ. ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం. రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా. ఈ ఓటమి ఎలా ఉండాలంటే మన దేశంలో ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడాలి. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా, కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్నా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా. జగన్ రెడ్డి గడపోడు సార్, శత్రు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాక
వాళ్ళు నాశనమైపోతారు అని తెలిసిన శత్రువుకి తల వంచరు సార్. ఇంత రాత్రి అయింది, నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్నా. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతా కదన్నా. నాలాంటి వాళ్ళు ఆయన వెనకాలన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా, మాకు నాయకుడుగా నిలబడన్నా. అన్నా ఉన్నావన్నా? అన్నా అన్నా, నేను విన్నాను, నేనున్నాను. నాకు భయపడడం రాదయ్యా. నేనేంటో నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. కాంగ్రెస్ పార్టీ కెన్ క్రియేట్ అనదర్ 100 వైఎస్ ఆర్స్. టెల్ హిమ్ ఇఫ్ హి డజంట్ ఫాల్ ఇన్ లైన్ ద కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ హార్ష్. If we can't defeat him, we can destroy him. నా బిడ్డకి పుట్టుకతోనే చెవుడుందన్న. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు. మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద 400,000 ఖర్చు పెట్టడం, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ సార్. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నాకు అర్థమైంది. కానీ మనం చెయ్యలేమనే మాట ఈ పాపకి అర్థమయ్యేలా చెప్పు. ఐశ్వర్యంలో పుట్టి సుఖంగా పెరిగినోడు ఎండల్లో అంతవేడిలో జైల్లో ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు? గడపోడు సార్. కడపోళ్ళకి ఎండలు కష్టాలు కొత్తం కాదు. స్వతహాగా దేన్నైనా ఓర్చుకునే శక్తి వాళ్ళకి ఎక్కువ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Telampuna Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, dannu okkati.